पूर्णम वेंकटेश कर्काटक राशि कर्काटक लग्न शांताकारं भुजगसेनं पद्मनाभं सुरेशं विश्वाकारं कोणसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकांतं कमलनयनं योगहृद्ध्यानगम्यं वंदे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं। ఈయొక్క కర్కాటక లగ్నం వాళ్ళకి లగ్నాధిపతి అయినటువంటి చంద్రుడు ఎక్కడ ఉంటే అక్కడి నుంచి శుభ ఫలితాలని అనుకూలమైన పరిణామాలనే ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే చంద్రుడు ఈ లగ్నానికి పరిపూర్ణమైనటువంటి యోగకారకుడు కాబట్టి ఈ యొక్క చంద్రదశలు అంతర్దశలు నడిచినట్లయితే ఈ శుభ పరిణామాలు శుభ ఫలితాలు ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా వ్యవసాయ వృత్తులు చేసే వాళ్ళకి, పాలకు సంబంధించిన ఉత్పత్తులు ఇట్లాంటి వ్యాపారాలు చేసేవాళ్ళకి, కూల్ డ్రింక్ షాప్స్ ఇట్లాంటి బిజినెస్లు చేసే వాళ్ళకి కూడా ఈ యొక్క వృత్తులలో రాణింపు గుర్తింపు అధికంగా ఉండి ఉన్నత స్థాయి ఫలితాలు మీరు పొందగలుగుతారు. అలాగే ఈ లగ్నానికి ద్వితీయాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఎక్కడ ఉంటే అక్కడి నుంచి శుభ ఫలితాలని అనుకూలమైన పరిణామాలనే ఇచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఈ యొక్క 15వ తారీఖు దాకా సూర్య భగవానుడు కుంభరాశిలో, మరి 15వ తారీఖు నుంచి కొద్దిగా మీనరాశిలోకి వెళ్తూ ఉంటారు. ఈ 15వ తారీఖు దాకా ఈ యొక్క సూర్య భగవానుడు కొద్దిగా ఈ యొక్క కుంభరాశిలో ఉండడం వల్ల కొద్దిగా అనుకూల ఆకస్మిక ధనప్రాప్తి మరియు కొద్దిగా మానసిక ఒత్తిడి స్ట్రెస్కి అధికంగా గురవ్వడం, కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న చికాకులు మనస్పర్ధలు ఇట్లాంటివి ఏర్పడడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో మీరు కొద్దిగా అప్రమత్తంగా వ్యవహరించినట్లయితే అన్ని పరాలకు కూడా మంచి జరిగే అవకాశం ఉంటుంది. అలాగే కొద్దిగా రాజకీయ నాయకులకి స్వల్పమైన మానసిక ఒత్తిడి, మెంటల్ టెన్షన్ ఇట్లాంటివి అధికంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించగలరు. అలాగే ఈ లగ్నానికి తృతీయ మరియు వ్యయాధిపతి అయినటువంటి ఈ యొక్క బుధ భగవానుడు ఈ యొక్క కుంభరాశిలో ఉండడం వల్ల కొద్దిగా మానసిక ఒత్తిడి స్ట్రెస్ అధికంగా ఉంటుంది. అలాగే కొద్దిగా కోర్టు మరియు న్యాయ సంబంధం విషయాల్లో వ్యతిరేకమైన ఫలితాలు తీర్పులు వచ్చే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య కొద్దిగా చిన్న చిన్న మనస్పర్ధలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించగలరు. అలాగే ఈ యొక్క 8వ తారీఖు నుంచి ఈ యొక్క బుధుడు మీనరాశిలోకి వెళ్తుండడం వల్ల కొద్దిగా ఖర్చులు అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. చేతిదాకా వచ్చి కొన్ని అవకాశాలు మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండగలరు. అలాగే కొద్దిగా ఈ యొక్క మాట తీరులో కూడా తడబాటు, కొద్దిగా సోదర సోదరి వర్గీయులతో ఇబ్బందులు సమస్యలు లాంటివి తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాలు అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే కనుక మీరు ఈ వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడగలుగుతారు. అలాగే 26వ తారీఖు నుంచి ఈ యొక్క బుధుడు మేషరాశిలోకి వస్తుండడం వల్ల కొద్దిగా వృత్తిపరంగా కొద్దిగా స్ట్రెస్, మానసిక ఒత్తిడి అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే భూములు స్థిరాస్తులు లిటికేషన్స్ క్రియేట్ అవ్వడం, కొద్దిగా చిన్న చిన్న మానసిక సమస్యలు, తల్లికి ఆరోగ్యం బాగోకపోవడం ఇట్లాంటి చిన్న చిన్న సమస్యల వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండగలరు. అలాగే ఈ యొక్క బుధుడు వ్యయాధిపతి కూడా కావడం వల్ల అనవసరమైన ఖర్చులు కూడా అధికంగా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాలు అప్రమత్తంగా ఉంటే కనుక మీరు ఈ యొక్క దోష ప్రభావం నుంచి బయటపడగలుగుతారు. అలాగే చతుర్థ లాభాధిపతి అయినటువంటి శుక్ర భగవానుడు ఈ యొక్క లగ్నానికి మకర రాశిలో ఈ యొక్క శుక్రుడు ఉండడం వల్ల కొద్దిగా వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి వివాహం పరంగా కొద్దిగా శుక్రదశలు అంతర్దశలు నడిచినట్లయితే కొద్దిగా ఆలస్య వివాహం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వివాహ ప్రయత్నాలు చేసేవాళ్ళు 1-10 సార్లు ఆలోచించి ఈ యొక్క వివాహం చేసుకుంటే మంచిది, లేకుంటే సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. తర్వాత కూడా 8వ తారీఖు తర్వాత కూడా ఈ యొక్క శుక్రుడు ఈ యొక్క కుంభరాశిలోకి ఉండడం వల్ల కొద్దిగా చిన్న చిన్న ఇబ్బందులు సమస్యలే తలెత్తే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య కూడా చిన్న చిన్న మనస్పర్ధలు, కొద్దిగా మిస్అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే అన్ని పరాలకు కూడా మంచి జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోగలరు. అలాగే ఈ యొక్క లగ్నానికి కేంద్ర కోణాధిపతి రాజయోగకారకుడైనటువంటి అంగారకుడు 7వ స్థానంలో ఉండడం వల్ల ఈ యొక్క గోచార రీత్యా రుచక మహాపురుషు అనే యోగం అనేటువంటి ఒక యోగం ఏర్పడింది. దీనివల్ల యోగాభివృద్ధి మరియు ఆకస్మిక
धन प्राप्ति అనుకునే విధంగా అదృష్టం కలిసి రావడం లాంటి శుభ పరిణామాలు కలిగే అవకాశం ఉంది. అలాగే వృత్తి స్థానాన్ని కూడా కుజుడు చూడడం వల్ల వృత్తిపరమైన అభివృద్ధి, తొందరగా ప్రమోషన్స్ రావడం, ధనపరమైన ప్రమోషన్స్ ఇచ్చే అవకాశాలు ఇంకా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే గురువు ధనకారకత్వం ఉండి వృత్తి స్థానంలో ఉండడం, దాన్ని ఇంకో కేంద్ర కోణాధిపతి రాజయోగ కారకుడైనటువంటి కుజుడు చూడడం బాగా విశేషమైన శుభ ఫలితాలని పరిణామాలని ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి సరైన రీతిలో ఉపయోగించుకుంటే మంచిది. అలాగే ఈ యొక్క కుజుడు ఈ యొక్క రెండవ స్థానాన్ని అలాగే లగ్నాన్ని కూడా చూడడం వల్ల కొద్దిగా స్టామినా, ఇమ్యూనిటీ పెంపొందడం, కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత ప్రేమానురాగాలు పెంపొందడం, మరియు ఒకరినొకరు బాగా అర్థం చేసుకుని ఒకరి అభివృద్ధికి ఒకళ్ళు బాగా సహకరించుకోగలుగుతారు. అన్ని పరాలకు కూడా యోగించి లాభించి అనుకున్న ఫలితాలు శుభ పరిణామాలే జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయాన్ని మీరు సరైన రీతిలో సద్వినియోగం చేసుకుంటే అన్ని పరాలకు కూడా మంచి జరిగే అవకాశం ఉంది. అలాగే ఈ యొక్క లగ్నానికి యోగకారకుడైనటువంటి ఈ కుజుడు ఈ యొక్క 16వ తారీఖు నుంచి కొద్దిగా కుంభరాశిలోకి రావడం వల్ల ఆకస్మిక ధనప్రాప్తి అనుకోని విధంగా కొన్ని పనులు పూర్తవడం, మరియు కుటుంబ సభ్యులు అర్థం చేసుకోవడం, మరియు లాభాభివృద్ధి మరియు మాట తీరు బాగా మెరుగుపడడం, సభల్లో బాగా ప్రసంగించగలగడం, మరియు 10 మందిని ఆకట్టుకోగలగడం, సోదర సోదరి వర్గీయుల సహాయ సహకారాలు లభించడం, ఇట్లాంటి పరిణామాలు అధికంగా జరిగే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఈ సమయాన్ని ఉపయోగించుకుంటే కనుక అన్ని పరాలుగా మంచి జరుగుతుంది. అలాగే భూములు, స్థిరాస్తులు వాటి యొక్క విలువ బాగా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మీరు అమ్మాలనుకుంటే కనుక ఈ సమయాల్లో భూములు అమ్ముకుంటే కనుక మంచి రేట్లు లభించే అవకాశం ఉంటుంది. కాబట్టి సద్వినియోగం చేసుకోగలరు. అలాగే ఈ లగ్నానికి షష్టమ మరియు భాగ్యాధిపతి అయినటువంటి గురు భగవానుడు దశమంలో ఉండడం వల్ల టీచింగ్ మరియు వృత్తి సంబంధించిన టీచింగ్ వృత్తిగా ఉన్న వాళ్ళకి ఈ యొక్క విషయాల్లో రాణింపు, గుర్తింపు అధికంగా ఉండే అవకాశం ఉంది. భూములు, స్థిరాస్తులు వాటి యొక్క విలువ పెరుగుతుంది. అలాగే గృహాలు, కట్టిన ఇల్లు కానీ అపార్ట్మెంట్లు కానీ కొందామనుకున్న వాళ్ళకి ఈ సకాలంలో అవి కొనగలుగుతారు. తొందరగా కూడా లోన్లు మంజూరు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీరు సరైన రీతిలో ఈ సమయాన్ని ఉపయోగించుకుంటే 100కి 100% మీరు గృహాన్ని కొనుగోలు చేయగలుగుతారు. అలాగే మీరు బంగారు ఆభరణాలు కూడా కొనుగోలు చేయగలుగుతారు. అలాగే కొనుగోలు చేసిన ఉంటే కనుక వాటి యొక్క విలువ బాగా పెరుగుతుంది. కాబట్టి ఈ సమయాన్ని ఉపయోగించుకోగలరు. అలాగే ఈ యొక్క గురువు యొక్క శుభదృష్టి కుటుంబ స్థానం మీద ఉండడం వల్ల కుటుంబ అభివృద్ధి అవుతుంది. అలాగే 4వ స్థానాన్ని మీద ఉండడం వల్ల సుఖ సంతోషాలు వృద్ధి అవుతాయి. తల్లికి ఆరోగ్య అనారోగ్య సమస్యలు ఉంటే కనుక అవి మెరుగయ్యి ఆరోగ్యం కూడా బాగుండే అవకాశం ఉంటుంది. అలాగే 6వ స్థానాన్ని చూడడం వల్ల మీరు ఎవరికైనా ఇంతకుముందు అప్పులు ఇచ్చినట్లయితే కనుక ఆ యొక్క అప్పులు వసూలయ్యే అవకాశం ఉంటుంది. అలాగే మీరు లోన్ల కోసం ట్రై చేస్తే ఆ లోన్లు కూడా తొందరగా మంజూరు అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే వేరే వాళ్ళ దగ్గర నుంచి కూడా మీరు అప్పు కోసం ట్రై చేస్తున్నట్లయితే కనుక అట్లా కూడా మీకు లభించే అవకాశం ఉంటుంది. కాబట్టి సద్వినియోగం చేసుకోగలరు. అలాగే ఈ లగ్నానికి సప్తమ అష్టమాధిపతి అయిన శనీశ్వరుడు అష్టమ స్థానంలో ఉండడం వల్ల కొద్దిగా చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. మరియు అనారోగ్య భయాలు కూడా అధికంగా ఉంటాయి. అలాగే కోర్టు మరియు న్యాయ సంబంధం విషయాల్లో వ్యతిరేకమైన ఫలితాలు, తీర్పులు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వృత్తిపరంగా టెన్షన్స్, మానసిక ఒత్తిడి అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా శనిదశలు, అంతర్దశలు నడిచినట్లయితే ఈ ప్రభావాలు ఇంకా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండగలరు. అలాగే వృత్తిపరంగా మానసిక ఒత్తిడి అధిగమించడానికి సాధ్యమైనంత వరకు ఈ యొక్క 10 మందితో కలిసిపోవడం, మరియు అలాగే ఎవరైతే అనుకూలంగా ఉన్నారో మీ ఆఫీస్లో వారి యొక్క సహాయ సహకారాలు తీసుకోవడం ద్వారా ఈ యొక్క సమస్య నుంచి బయటపడగలిగే అవకాశం అధికంగా ఉన్నది. అలాగే ఈ శనీశ్వరుడు కుటుంబ స్థానాన్ని కూడా చూడడం వల్ల ఈ యొక్క శనిదశలు, అంతర్దశలు నడిచినట్లయితే కుటుంబ కలహాలు వాటి వల్ల కొన్ని కొన్ని ఇబ్బందులు లాంటివి క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. విద్యాస్థానాన్ని కూడా శని చూడడం వల్ల విద్యార్థులకి విద్యలో మార్పులు తక్కువగా రావడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోగలరు. శనిదశలు, అంతర్దశలు నడిచినట్లయితే ఈ ప్రభావాలు ఇంకా ఎక్కువగా ఉంటాయి. ముందరగా మీకు వ్యక్తిగత జాతకంలో శనిదశ కానీ బుధదశ కానీ ముందరగా కంప్లీట్ అయిపోతే కనుక ఈ యొక్క వ్యతిరేక ప్రభావాలు మేము ఏవైతే చెప్పామో ఆ వ్యతిరేక ప్రభావాలు కొద్దిగా తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఒకవేళ దశలు కాకపోతే కనుక వాటి యొక్క వ్యతిరేక ప్రభావం బాగా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇది ఈ విషయాన్ని మీరు స్పష్టంగా గమనించగలరు. అలాగే ఈ యొక్క లగ్నానికి భాగ్యస్థానంలో రాహువు, అలాగే 3వ ఇంట్లో కేతువు ఉండడం వల్ల వ్యక్తిగత జాతకంలో రాహు మహాదశ 18 సంవత్సరాలు ముందుగా అయిపోయి
కేతు మహాదశ 7 సంవత్సరాల తర్వాత వచ్చినట్లయితే ఈ రాహుకేతులు ఇద్దరు కూడా అద్భుతంగా యోగించి లాభిస్తారు. శుభ పరిణామాలని అనుకూల ఫలితాలనే ఇచ్చే అవకాశం ఉంటుంది. భాగ్యాభివృద్ధి, నిల్వధనం పెంపొందడం, కమ్యూనికేషన్ స్కిల్స్ మారుతీరు మెరుగుపడడం, సోదర సోదరి వర్గీయుల సహాయ సహకారాలు బాగా లభించడం, వారి సహాయ సహకారాల వల్ల మీరు బాగా పేరు ప్రఖ్యాతులు, కీర్తి మర్యాదలు ఇట్లాంటివి పెరగడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంటుంది. మరియు నిల్వధనం కూడా పెంపొందుతుంది. ఆకస్మికంగా కూడా అనుకోని విధంగా కొన్ని కొన్ని అదృష్టాలు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ వ్యక్తిగత జాతకంలో కనుక ముందుగా కేతు మహాదశ అయిపోయి రాహుమహాదశ మిగిలి ఉన్నట్లయితే సోదర సోదరి వర్గీయులతో, తండ్రి తండ్రి వర్గీయులతో వైరము, అనవసరమైన డబ్బు ఖర్చు, డబ్బులు చేతిలో నిలవకపోవడం, మరియు మాటల్లో తడబాటు, కొద్దిగా వేరే వాళ్ళతో తరచుగా గొడవలు అవ్వడం ఇట్లాంటి సమస్యలతో సతమతమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాలు తగు జాగ్రత్తలు తీసుకుంటే కనుక అన్ని పరాలుగా యోగించి లాభించే అవకాశం ఉంది. అలాగే రాజకీయ నాయకులకు కూడా రాజకీయ పరంగా మంచి మంచి పదవులు లభించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క గురువు దశమంలో ఉండి మళ్ళా ఈ యొక్క కుజుడు యోగం ఏర్పడినటువంటి కుజుడు ఈ యొక్క మేషాన్ని చూడడం వల్ల ఈ ప్రభావాలు ఇంకా ఎక్కువగా పొందగలుగుతారు. కాబట్టి ఈ సమయాన్ని మీరు సరైన రీతిలో సద్వినియోగం చేసుకోగలరు. అలాగే విద్యార్థులు కూడా విద్యలో మార్కులు ఎక్కువగా సాధించగలుగుతారు. విద్యాకారకుడైన కుజుడు ఉచ్చ స్థానంలో మకర రాశిలో ఉండడం వల్ల, అలాగే మీరు ఈ యొక్క దోష ప్రభావం నుంచి బయటపడి మీరు ఏదైతే అనుకున్నారో అది సాధించాలనుకుంటే కనుక ఈ యొక్క విష్ణు సహస్రనామ పారాయణ రెగ్యులర్గా చేసుకోవడం, అలాగే ఓం నమో వెంకటేశాయ మంత్రాన్ని మీరు ప్రతిరోజు 21 సార్లు జపించడం, దీనివల్ల శుభ పరిణామాలను ఇంకా పెంపొందించగలుగుతారు. అలాగే మీరు ఈ నల్ల నువ్వులు, బెల్లం శనివారం రెగ్యులర్గా కూడా ఆవుకి తినిపిస్తూ ఉండడం వల్ల కూడా ఈ దోష ప్రభావం నుంచి బయటపడి మీరు ఏదైతే అనుకున్నారో ఆ యొక్క కార్యాలన్నీ కూడా సకాలంలో సాధించగలుగుతారు. శుభం.